బైబిల్లో ఇంకొక వాచనం ఉంది ఎవరు గొప్పవారుగా ఉండాలా అనే సంగతి గురించి ఆలోచించినప్పుడు శిష్యుల్లో ఒక తర్కం వస్తది 12 మంది శిష్యులు ఉంటారు యేసుక్రీస్తు ప్రభుకు వాళ్ళల్లో ఎవరు గొప్పవారు అని అనుకుంటా అంటారు అనుకుంటా అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తాడు మీలో ఎవరైతే పరిచర్య చేస్తారో వాళ్ళే గొప్పవారు అంటాడు అంటే ఈ లోకంలో మరి మా అందరూ కూడా మరి గొప్పవాళ్ళు ఎలాగని అనుకుంటారంటే వాళ్ళని గౌరవించినప్పుడు వాళ్ళని గణపరిచినప్పుడు అనుకుంటారు కానీ మా అన్న జీవితంలో మేము చూసినప్పుడు పేషెంట్ల దగ్గర తన ఎంతగానో తగ్గించుకునేవాడు అసలు వీళ్ళు పేషెంట్లు నేను డాక్టర్ను నేను చెప్పినట్లు వీళ్ళు వినాలని అనుకునేవాడు కాదు ఎప్పుడు కూడా వాళ్ళకు ఎంతో తగ్గింపుగా వాళ్ళని ఎంతో మరి వినయంగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఆదరిస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ వాళ్ళ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు పిల్లలు బాగైపోయేటప్పుడు వాళ్ళు వచ్చి సార్ మీ మూలంగా మా పిల్లలు బాగైనారు సార్ అని వాళ్ళు అన్నప్పుడు సంతోషంతో నవ్వుతూ నా పని నేను చేసినానయ్యా దేవుడు చేసినాడు అని చెప్పేవాళ్ళు అంతేగాక ఇంకా బాగా చూసుకోండి పిల్లలను ఎప్పుడైనా ఏదైనా బాగలేకపోతే వచ్చేసేయండి అని చెప్పేవాళ్ళు విధంగా డాక్టర్గా తాను పేరు ప్రతిష్టలు పొందాలని ఎప్పుడు కూడా అనుకోలేదు చాలామంది డాక్టర్లు ఏమనుకుంటారంటే మేము పెద్ద డాక్టర్లం కదా మాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కదా మేము గొప్పవాళ్ళు మా పేరే వినపడాలని అనుకుంటారు అన్న డాక్టర్గా తన పేరు ఎక్కడా కూడా వినపడాలని ఎప్పుడు కూడా ఏ ఘనత కూడా పొందడానికి ఇష్టపడలేదు ఎన్నోసార్లు ఎంతోమంది తనను గణపరచడానికి ఇష్టపడినారు కానీ అన్న అయితే నాకు అవన్నీ వద్దు అని చెప్పినారు ఇంకొకటిగా చూసినప్పుడు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు ఒక మాట బీదల గురించి చెప్పేటప్పుడు దేవుని సింహాసనం మీదట మనం అందరం ఒకరోజు నిలబడతాము అప్పుడు అక్కడ ఆయన చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు ప్రజలతో మీరు ఈ లోకం మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన సంగతుల గురించి మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు కొంతమందిని చూసి మీరు నేను ఆకలి కొనింటిని నాకు దాహం ఇచ్చితిరి నేను ఆకలి కొనింటిని ఆహారం ఇచ్చితిరి దాహము కొంటిని మీరు దాహం ఇచ్చితిరి దిగంబరిన ఇంటిని వస్త్రములు ఇచ్చితిరి చెరసాల్లో ఉంటిని మీరు చూడవచ్చితిరి అని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని చూస్తే ఈ లోకంలో ఎంత మాత్రం కూడా ఘనపరచబడిన వారు కాదు ఎన్నికైన వారు కాదు అంటే మనుషులు అట్లా ఘనతలు పొందిన వాళ్ళు కాదు వాళ్ళు కానీ దేవుడు అలాగన్నప్పుడు చూసే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడు వాళ్ళు అంటారు ఎప్పుడు మేము ఇవన్నీ మీకు చేసినాం దేవా అని అడిగినప్పుడు ఇదిగో మిక్కీలు అల్పులైన ఈ బిడ్డలకు మీరు చేశారు కదా ఇది చేసినప్పుడు నాకు చేసినట్లు అంటాడు ఆ విధంగా చూస్తే మా ఆయన ఎంతోమంది నిరుపేదల కుటుంబాలకు మరి చిన్నపిల్లలకేమి పెద్దలకేమి ఎంతగానో సేవ చేసినాడు వాళ్లకు ఆహారం అవసరమైనప్పుడు ఆహారం పెట్టించినాడు వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చినాడు అంటే పేషెంట్లుగా వచ్చిన వారికే బయట వాళ్ళకి కాదు బయట వాళ్ళకి సంగతిగా చాలా చేసింటారు పేషెంట్లుగా వచ్చిన వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వాళ్ళకి ఆహారం తినడానికి ఉందో లేదో అని ఆహారం ఇంట్లో ఉంటే పంపించేవాడు చిన్నపిల్లలకైతే పాలు ఇంట్లో ఉంటే పంపించేవాడు ఇలాగూ మరి వాళ్ళకి బట్టలు సరిగా లేకపోతే వాళ్ళకి బట్టలు పంపించేవాడు ఈ విధంగా ఎంతోమందికి చేసేవాడు మన జీవితంలో చేసిన కార్యములు ఒక లిస్టులాగా రాస్తే మరి కొన్ని దినాలైనా కూడా అది అయిపోవేమో అనిపిస్తుంది ఎంతోమంది ఆయన వలన మేలు పొందిన వారు ఉన్నారు ఎంతోమంది స్వస్థత పొందిన వారు ఉన్నారు కొన్నిసార్లు మేము ఎక్కడన్నా అంటే నేను పెద్దగా ఎప్పుడు బయటికి పోను ఎక్కడన్నా కలిసినప్పుడు కొంతమంది చెప్తా అంటారు అమ్మ ఆ రోజు మా కొడుకును డాక్టర్ సార్ ఇట్లా బాగా చేసినాడమ్మా అని కొంతమంది పెద్దోళ్ళు కూడా చెప్తా అంటారు నాకు ఇట్లా పెద్ద జబ్బు మా చర్చికి వచ్చే అక్క కూడా ఒక అక్క చెప్తుంది శివమక్క అక్క పేరు మరి ఆ యొక్క అక్క నేను బతికినానంటే డాక్టర్ సార్ మూలంగానే నాకు క్యాన్సర్ కా నాకు థర్డ్ స్టేజ్ అన్నారు సార్ వెంటనే నన్ను మెడ్రాస్ పంపించినారు నాకు ఇప్పుడు అంటే ఆకి ఇప్పుడు కూడా జీవంతో ఉంది 20 సంవత్సరాలైంది ఆ కార్యం జరిగి ఇప్పుడు కూడా దేవుని పనులు ఎంతగానో ఆ యొక్క ప్రయాసపడుతూ ఉంటుంది అట్లా చెప్పేవాళ్ళు చాలా రానిలే అనేటట్లు ఎదురు చూస్తారు అంటే ఆయన అంత దేవుని సన్నిధిలో
ఆలోచన లేకొచ్చినప్పుడు మాకు ఎంతో సంతోషం ఇస్తది. అన్న ఈ లోకములో లేకపోయినా కూడా అలోకములో దేవుని సన్నిధిలో ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పొందినాడు, ఎంతో తగ్గించుకున్నాడు కూడా అన్న. ఒక సంగతి ఈ మధ్యనే నేను ఉన్నాను, ఒక టైలర్ నారాయణ అనే కాలంతా చీము పట్టిందంట. ఆ చీము పట్టినప్పుడు ఎవరైనా ఒక కాంపౌండర్తో క్లీన్ చేయమని చెప్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకం నుండి వెడలిపోయే సమయంలో శిష్యుల పాదాలు కడుగుతాడు ఆయన. అట్లా అన్న కూడా ఆయన కాలు అంతా శుభ్రం చేసి తనంతట తానే, అంటే తాను చేయగలిగినంత శక్తి లేదు ఇప్పుడు తనకు, అయినప్పుడు కూడా తనకున్న ఆ వ్యక్తి పట్ల తనకున్న అభిప్రాయం అంటే ఈ వ్యక్తికి నేను బాగు చేయాలా, ఈ వ్యక్తి కష్టంలో ఉన్నాడు నేను సహకరించాలా, ఈ బాధ నుండి నివారణ చేయాలనే ఆసక్తితో భారముతో మరి ప్రేమతో ఆ పరిచర్య చేసినాడు. అంటే అతని కాళ్ళు కడిగి శుభ్రం చేసి మళ్ళీ గాయాలు మరి కట్టు కట్టడం అంటే ఈ వయసులో అంటే 2 సంవత్సరాల కిందట దాదాపు. అప్పటికే అన్నకు ఆరోగ్యం సహకరించడం లేదు, అయినప్పుడు కూడా అంతా మరి ఆయన చేశాడంటే దీన్ని బట్టి చూస్తే మన అంటే ఆయనకే కాదు ఇలాగే ఎంతోమందికి చేశారు. ఎంతోమందికి ఏమో మా ఇంట్లోనే మాకే చేసినారు, ఎవరికో అవసరం అంటే మేమంటే రక్త సంబంధికులము కాబట్టి మాకు చేసినాడు అనుకోవచ్చేమో, కానీ ఇలాగూ బయట ఎంతోమందికి అలాంటి తగ్గింపు కలిగిన డాక్టర్గా, అసలు ఆయన డాక్టర్గా అనుకోనే అనుకోలేదు ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి వచ్చి దాని దగ్గరికి వచ్చినప్పుడు తను ఏమి చేయగలనో ఆ వ్యక్తికి ఆ పని చేసి వాళ్ళకు స్వస్థతనిచ్చి వాళ్ళకి సంతోషాన్ని కలుగ చేసి వాళ్ళకు ఆదరణ కలుగ చేసినట్లుగా మరి మేము చూస్తున్నాం. మరి ఇలాంటి సేవలు ప్రతి ఒక్క డాక్టర్ కూడా చేయాలని కోరుకుంటుంది. మీకేమమ్మా నువ్వే డాక్టర్ అయితే తెలుస్తుంది అని అంటారేమో కానీ, కానీ ఇలాంటి సేవ డాక్టర్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా రోగి పట్ల ఇటువంటి ప్రేమ, ఇటువంటి దయ, ఇటువంటి జాలి, ఇటువంటి మంచి మనసు కలిగి ఉండాలని దేవుని పక్షముగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. తదుపరి శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి రాజశేఖర రెడ్డి గారు మనతో మాట్లాడతారు. దేవుడిచ్చిన జీవితాలకు వార్తం ఓ పరమార్థం ఓ సార్థకత ఉంది అంటే నిజంగా ఆ దేవులు ధన్యత కలిగిన వారు అన్న నిజంగా ఆయన ధన్యమైన జీవితం గడిపారు మన మధ్యలో. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అనేవారు, ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని. అటువంటి జీవితం అన్నది, అటువంటి జీవితాలు జీవించిన వాళ్ళు వాళ్ళ జీవితాలకు ఒక ఐడెంటిటీ, ఒక ప్రాధాన్యత కలిగి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో లేకపోయినా వారి మాటలు వారి క్రియలు మాట్లాడుతూనే ఉంటారు. కనీసం 30, 40, 50 సంవత్సరాల వరకు కూడా వారిని తలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళ కార్యాలు మాట్లాడుతూ ఉంటాయి. అన్నలో నేను చూసినప్పుడు అన్నలో ఒక 5 గుణాలు మంచి గుణాలు కనబడతాయి. అన్నలో ఒక క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కరేజ్, కేర్, కన్సర్న్, ఈ 5 గుణాలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. ఇంకా చాలా గుణాలు ఉన్నాయి కనిపిస్తాయి. దేవుడు చాలా చాలా గొప్పవాడు, దయగలవాడు. అన్నకు, గంగిరెడ్డి అన్నకు, సుగుణక్కకు మరి దేవుడు జతపరిచాడు. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈ చెదర్లాగా ఉంటారు. అన్ని విషయాల్లోనూ ఒకటిగా ఉంటారు. ప్రజాసేవ చేయటంలోనైనా, ఏ విధమైనటువంటి బంధువులకు కానీ ఇతరులకు కానీ హెల్ప్ చేయటంలోనైనా, అన్నింటిలో కూడా ఇద్దరు ఒకటే మాట, ఒకటే పని, ఒకటే బాధ్యతగా ఉంటారు అన్నాక. అది ఎంతోమందికి ఆశీర్వాదకరం. అన్నను చూస్తే అన్న చాలా సెన్సిటివ్, చాలా ఎమోషనల్, చాలా డెడికేటెడ్ ఆయన పనిలో కూడా. అన్నను మనం, ఆయన చాలా మందిని ప్రేమిస్తారు సౌభ్రాతత్వం కలిగిన వారుగా. అంటే బైబిల్ చెప్తుంది సౌభ్రాతత్వం కలిగి దయగల వారిగా, అప్పించేవారిగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అన్నకు చాలా బంధాలకు, అనుబంధాలకు చాలా విలువిస్తారు, చాలా ప్రేమిస్తారు. బంధువుల్లో ఎవరికైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కూడా
అన్ననే ఇన్ఛార్జ్ తీసుకుని మధ్య వారధిగా ఉండి వాళ్ళకు వీళ్ళకు ఎంతోమందికి అనుబంధాలు బంధాలు కలిపేవారు అన్న. ప్రత్యుపకారం ఆశించకుండా సహాయం చేసేవాళ్ళు, అది నా మాటే కాదు జనాల మాట కూడా. అలా ఎంతోమందికి చాలామందికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన హస్తవాసి మంచిదని చెప్పి మరి చుట్టుపక్కల ఉండే జిల్లాలందరి నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా అన్న కోసం వచ్చేవారు. అన్న టచ్ చేస్తే చాలు మాకు బాగైపోతుంది అని అనుకునేవాళ్ళు. అదేవిధంగా అన్న ఒక మాట ధైర్యం చెప్తే వాళ్ళకి చాలా నిక్షింత పేషెంట్లకు. అంతే కమిట్మెంట్తో అంతే కేర్తో మరి ఎవరికన్నా బాగలేదంటే ఒక్కొక్కసారి రాత్రిలు కూడా మేలుకున్న చాలా సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా రాత్రంతా కూడా మేలుకునే వాళ్ళు, మానిటర్ చేసేవారు. ఎవరికన్నా బాగలేదంటే తనకే బాగలేదన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. అదేవిధంగా పేషెంట్లను వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పేషెంట్లను నిర్లక్ష్యం చేసినా, నర్సులు కానీ కాంపౌండర్లు కానీ ఎవరన్నా ఏమరపాటు చూసినా ఆ టైంలో కొంచెం కోపం వచ్చేది. కానీ ఆ కోపం చాలా టెంపరీ, వెంటనే మర్చిపోయేవాళ్ళు, మళ్ళీ దగ్గర తీసుకునేవాళ్ళు. అట్లే మరి బంధువులకు ఎవరికన్నా వస్తే మరి బంధువులకు బాగైపోయేంతవరకు అన్న ఇంట్లోనే ఉండేవాళ్ళు, బాగైపోయిన తర్వాత అన్న ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు. అలా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు ఆయన. అంత అంటే తన వృత్తిలోనైనా దేవుని విషయంలోనైనా కమిట్మెంటే అన్నకు. తన వృత్తిలో అంత 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 జాగ్రత్తగా చేసేవాళ్ళు. మరి అదేవిధంగా దేవుని విషయంలో కూడా మరి మూడు పూట్ల ప్రార్థన చేసుకునేవాళ్ళు. మరి ప్రార్థన చేసినప్పుడు లంచ్ 3 గంటలకు 4 గంటలకు వచ్చినా కూడా ప్రార్థన చేసుకునే భోంచేయాలి. అట్లా అట్లా పద్ధతి నేను నిజంగా ఆడ చూడలేదు. కానీ అన్న ఫాస్టింగ్ చేస్తారు చేసేవాళ్ళు. ఆయన ఫాస్టింగ్ చేసిన రోజు మంచినీళ్ళు కూడా తాగకుండా ఫాస్టింగ్ చేసేవాళ్ళు. ఫాస్టింగ్ చాలామంది చేస్తాం కానీ అంత ఖచ్చితంగా ఎవరం చేయలేము. కానీ అంత దేవుని దగ్గర కూడా అంత భయభక్తులు అంత ఇది. అన్నలో చూస్తాం కల్మషం లేని స్నేహం అన్నది. అన్న వారణాసిలో చదువుకునేటప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాళ్ళట, దినేష్ అని. ఆయన కొడుకు కూడా ఆయన పేరే పెట్టుకున్నారు, దినేష్ అని. స్నేహానికి చాలా విలువిస్తారు. ఆయన బ్రతికినంత కాలం కూడా స్నేహితులు బాగా కలిసేవాళ్ళు, బాగా ఉండేవాళ్ళు. అంతేకాకుండా ఎవరికి బాగలేకపోయినా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. పిల్లలు ఏదన్నా అడిగితే చాలా చాలా జ్ఞానయుక్తంగా చాలా వాళ్ళకు చెప్పే రీతిగా వాళ్ళకు పిల్లలకు కలిసిపోతారు. మనవడు మనవరాళ్ళకు కానీ ఇక్కడ షర్మిలమ్మ పిల్లలకు కానీ ఇంకా ఎవరు అడిగినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, పెద్దవాళ్ళకు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా ఏమొచ్చినా కూడా అన్నతో అక్కతో మాట్లాడేవాళ్ళం ముందు. మళ్ళీ అన్న ఏదన్నా చిన్న చిన్నవి అయితే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఎవరికి బాగలేదకున్నా బంధువులకు మాకు కానీ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. ఆపరేషన్ అయితే ఆ రోజు ఉండేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అంత కన్సర్న్ బంధువులన్నా తెలిసిన వాళ్ళన్నా ఫ్రెండ్స్ అన్నా. అన్నకు నిజంగా ఎంత ఆయన ఆయనకు గమ్యం ఉంది, ఒక గురి ఉంది. నిజంగా అన్న చదివిన చదువుకు అన్నకుండే పేరుకు మరి అబ్రాడ్లో ఉంటే చాలా సంపాదించుండేవాళ్ళు. లేకపోతే సిటీలలో హాస్పిటల్స్ కట్టింటే ఏ 1వ, 2వ, 3వ హాస్పిటల్స్ కూడా కట్టిండేవాళ్ళేమో, ఒకదాంతో కాదు. అంత మంచి పేరుంది అన్నకు. కానీ ఆయన అనుకున్నాడు ఆయన గడ్డ మీద ఆయన ఊరికి ఆయన ప్రజలకు ఆయన బంధువులకు ఉపయోగపడాలి, తను ఇక్కడ ఉండాలి, ఇక్కడ చేయాలని చెప్పి పులివెందుల్లో హాస్పిటల్ పెట్టుకున్నారు. అది కూడా అన్న జీవితంలో సమయాన్ని వ్యర్థం చేసేవాళ్ళు కాదు అస్సలు. అసలు ఏ రోజు ఆయన నేను హాలిడేకి పోయినారనేది మాట వినలేదు ఆయన జీవితంలో. ఎక్కడికి పోయినా ఒకరోజు 2 రోజులు మ్యాక్సిమం ఒకరోజు వెళ్ళిపోతాం అంటూ ఉంటారు. ఎప్పుడొచ్చినా కూడా ఉండండినా, మీరు ఉండండినా, పిల్లల దగ్గర కాకపోతే ఎప్పుడు ఉంటారన్నా, ఉంటారులేనా డాక్టర్లు అంటే కూడా లేదమ్మా వెళ్ళాలన్నట్టుగా బయలుదేరేవారు. ఒకరోజు మ్యాక్సిమం 2 రోజులు, అంతకంటే ఉండేవాళ్ళు కాదు. అక్కడున్నా కూడా పేషెంట్లు ఎట్లున్నారో ఏంటని చెప్పి మానిటర్ చేసేవాళ్ళు. అట్లా ఉండేవాళ్ళు. అంతే అంటే గమ్యం ఆయనకు తెలుసు, గమ్యం ఏంటో, ఏం చేయాలి ఏంటి అని. మరి ఆ విధంగా అన్నను నిజంగా అన్నకు చాలా ప్రేమ కనికరం చాలా ఎక్కువ. బీదల్ని చాలా కనికరించేవాళ్ళు, చాలా మటుకు ఫ్రీగానే చేసేవాళ్ళు బీదలకైతే. మరి ఎవరు వచ్చినా కూడా అంతగా మరి అది మంగళవారం అందరికీ ఫ్రీ అని చెప్పి చేసేవాళ్ళు. ఆ విధంగా కమిట్మెంటు, ఆ విధంగా మరి
ఆయన ఆయన అంటూ ఆయనకంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. వెంగిరెడ్డి అన్న అంటే ఒక మంచి పేరు, ఒక మంచి ఇది, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి అన్న, ఒక మంచి తమ్ముడు, మంచి భార్య, మంచి భర్త, అంటే మంచి మంచి భర్త వల్ల ఒక మంచి పిల్లలకు మంచి తండ్రి, అట్లా అన్న ఒక పేరు సంపాదించుకున్నారు. నిజంగా అన్నకున్న ప్రేమ కనికరం వల్ల ఎంతోమంది చాలామంది మనుషులను గెలుచుకున్నారని చెప్పాలి. ఎదుటివారి కోణంలో నుంచి ఆలోచిస్తారు కాబట్టి వారి హృదయాలను గెలుచుకున్నారని చెప్పాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, మనుషులకు ఏది ఉత్తమమో అని మరి దేవుడు చెప్తాడు, యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. న్యాయంగా నడుచుకునుటయు, బీదలను కనికరించుటయు, దీన మనసుతో మరి నీ దేవుని యొద్ద ప్రార్థించటము, ఇదే యెహోవా అడుగుతా ఉన్నాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. నిజంగా బీదలను ఆయన చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఆయనకు దేవుడిచ్చిన సమయానికి, దేవుడిచ్చిన వృత్తిలో కానీ అన్నింటిలోనూ అకౌంటబుల్గా న్యాయంగా ఉన్నాడు. ఆయనలో నిజంగా ఆయన చాలా మితభాషి, చాలా సౌమ్యుడ అన్న మాట అసలు మాట్లాడితే పక్కన వాళ్ళు కూడా వినిపించినంత చిన్నగా మాట్లాడతారు, అంత ఇదిగా మాట్లాడతారు. మరి అదేవిధంగా మరి అన్నను చూస్తే నిజంగా ఎక్కడ అన్నలో ఆడంబరం అనేది ఉండదు, వేషధారణ అనేది ఉండదు. ఆయన ఒక మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏనాడు సీఎం వియంకుడని కానీ, తండ్రి మరి అల్లుడు సీఎం అయినా సీఎం మామనని కానీ ఎక్కడ ఆయనలో భేషజం కనపడదు, ఎక్కడ ఆడంబరానికి తావులేదు, ఎక్కడ అసలు అంటే దండిగ మంది ఎవరైనా బాగా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నారంటే ఎక్కడో ఉంటాడు అన్న, దగ్గరకు కూడా ఉండేడు అట్లా. అంతటి సౌమ్యుడు అన్న, అంత మంచి ఇది. మరి బైబిల్ ప్రకారం అన్ని లక్షణాలు, ఉత్తమ లక్షణాలన్నీ అన్నలో ఉన్నాయి. పోతే రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు బావా బావమరుదులైనా కూడా అట్లా ఉండేది కాదు, చాలా మంచి అనుబంధం ఉండేది వాళ్ళల్లో. మా పెళ్ళైన కొత్తల్లో తిరుపతిలో కొన్ని రోజులు అన్నతో గడిపాం, జమ్మలమడుగులో ఉన్నప్పుడు అన్నతో గడిపాం, హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నతో గడిపింటాం. తర్వాత కూడా అంటే ఆయన చాలా జాలీగా ఉండేవాడు, చాలా సంతోషంగా బాగుండేవాడు. అట్లా ఆ విధంగా మరి భారతమ్మ నిలిచిన తర్వాత వాళ్ళ బంధం ఇంకా గట్టిపడింది, చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అన్న డాక్టర్ అయినా కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, అవి కూడా తీసుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఇద్దరు వాళ్ళు ఒకరికొకరు వాళ్ళ మనసులో వేవ్ లెంత్ బాగా కలిసేది. ప్రతిదీ ఇది రాజశేఖర్ అది రాజశేఖర్ అని చెప్పేవాడు, అది తీసుకునేవాళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు. మన మధ్య నుంచి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అన్న చాలా లోన్లీగా చాలా ఇదిగా అయ్యారు. ఆయన మామూలు మనిషి అవ్వడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడైతే మరి దేవుని దగ్గర ఇద్దరు మరలా ఈ లోకంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉంటారనుకుంటా. బైబిల్ చెప్తుంది నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము అని. అవును, అటువంటి వారిని ఆశీర్వాదకరం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని ఫాలో అవుతారు. వాళ్ళ కొడుకులకు జ్ఞాపకం చేసుకుంటే నాన్న ఇలా చేసేవాడు, వాళ్ళ కోడళ్ళు అల్లుడు జ్ఞాపకం చేసుకుంటే మామయ్య ఇలా చేసేవారు అని అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇదిగా ఉంటారు. ఇతరుల బంధువులము మనలాంటి వాళ్ళం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళల్లో ఉన్న కొన్ని గుణాలైనా మనం ఇట్లా మాట్లాడుకున్నప్పుడు మనలో మనం అలవర్చుకుంటే మనకు ఆశీర్వాదం. దేవునికి కోరిక కూడా విశ్వాసులను మాదిరిగా తీసుకోవాలి. అందుకే నీతిమంతుల గురించి జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అని బైబిల్ చెప్తుంది. మనందరం కూడా అన్నలో ఉన్న కొన్ని గుణాలైనా కూడా మనందరం జ్ఞాపకం చేసుకుని ఆ గుణాలు అలవర్చుకోవడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇకపోతే అన్నకు పిల్లలకు అన్న లేని లోటు అయితే మేము ఎవ్వరం తీర్చలేం. దేవుడు తీర్చాల్సిందే, దేవుడు ఆదరణ ఇవ్వాల్సిందే. ఆ ఆదరణ, ఆ ధైర్యం, ఆ సంతోషం పిల్లలకి ఇవ్వాలని, అన్న ఆశయాలకు మరి అన్న కోరికలకు అనుగుణంగా పిల్లలు నడుచుకోవాలని వాళ్ళని కూడా కోరుతూ వాళ్ళని ఆశీర్వదించమని, దేవుడు సహాయ అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటాం. శ్రీమతి కృష్ణవేణి అమ్మగారు మనతో కొద్ది మాటలు తెలియజేస్తారు. అందరికీ వందనాలు. మా సార్ గురించి ఇంతవరకు అందరు చెప్పినారు. సార్ చెప్పినట్లు, అందరు చెప్పినట్లు, ఎన్ని రోజులు చెప్పినా, ఎన్ని దినాలు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినా అది తక్కువే అని చెప్పాలా? ఆయన రోజు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి గుర్తే ఉంటారు.
అయితే మా సార్ చేసిన ఆపరేషన్ల గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. మా సార్ 45 రకాల సర్జరీస్ చేశారు. అందులో మెడికల్ మేనేజ్‌మెంట్ ఆరు ప్రొసీజర్ చెప్తాను నేను. ఒకటి వచ్చేసి ట్రకియా ఈసోఫేగల్ ఫిస్టుల, ఇది డయాగ్నోసిస్ చేశారు. తర్వాత బెంగళూరుకి పంపించి ఆపరేషన్ చేపించినారు. టంగ్ టై, మెనింగోమైసిల్, ఓప్లమైస్, క్లెఫ్ట్ లిప్, డైఫ్రమాటిక్ హర్నియా, పైలోరిక్ స్టెంట్, ఇన్స్టిట్యూషన్ సబ్స్టెన్షన్, టాన్సిలెక్టమీ, గ్యాస్ట్రోజేజినా, ఇన్ఫర్పరేట్ ఎనస్, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఇంటెస్టైనల్ పర్పరేషన్, అంబలికల్ హర్నియా, ఇంజునియల్ హర్నియా, ఇంటెస్టైనల్ హర్నియా, అపెండెక్టమీ, హైడ్రోసిల్, ఒవేరియన్ సిస్ట్, సిజేరియన్, టోటల్ అబ్డామినల్ హిస్టెక్టమీ అండ్ వజైనల్ హిస్టెక్టమీ, వెస్టికో వెజైనల్ ఫిస్టుల, రెక్టో వెజైనల్ ఫిస్టుల, సెల్యులైటిస్, వెరికోస్ వెయిన్స్, హోమియోరాయిడ్స్, ఫిస్టులెక్టమీ, ఫిషర్ ఇన్ సర్జరీ, మాన్యువల్ యానల్ డైల్టేషన్, స్కిన్ గ్రాఫ్టింగ్, సూఫ్రాపీబిక్ లితాటమీ, ట్రికియాస్టమీ, సర్కమ్జేషన్, స్ప్లీనెక్టమీ విత్ సర్జన్ సుబ్రాయర్ సార్తో కలిసి అది ఆపరేషన్ చేసినారు. సిఏ కోలన్, కొలాస్టెక్టమీ, బ్రెస్ట్ సర్జరీ, లింఫోమాటిక్ బయాప్సీ, ఆంపిటేషన్ బిలోని అబౌని, క్లెఫ్ట్ ఫ్లూట్, కోలస్ ఫ్రాక్చర్, బన్స్, డ్రెస్సింగ్ అండ్ స్ప్లింట్, స్కిన్ గ్రాఫ్టింగ్, టూత్ ఎక్స్ట్రాక్షన్, ఫారిన్ బాడీ రిమూవల్, నో సియర్ ఈసోఫేగస్, ఇంటెస్ట్ యాంట్రల్ వాష్, చెస్ట్ డ్రైన్, ఐసిడి, వర్షన్ ప్రొసీజర్ ఫర్ డెలివరీ. ఇవి సర్జరీస్ చేసినారు మా సార్ గారు. అసలు చేయడము ఎంత బాగా చేసినారంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. సార్ వాళ్ళ ఫ్రెండు ఒక 5 రోజుల కిందట ఇక్కడికి వచ్చిన సీఎన్ ప్రసాద్ సార్ గారు, సారు ఇన్ఫర్పరేట్ ఏనస్ చేసినప్పుడు కొలాస్టెక్టమ్ చేసి వేరే సర్జరీ కోసం హైదరాబాద్కు పంపిస్తే సార్ రౌండ్స్లో ఉన్నారంట. వాళ్ళ కింద ఉండే ఆఫీసర్స్కి చెప్పి డాక్టర్ వస్తే కేసు పంపిస్తారు, మీరు చూసి ఎట్లుందో నాకు చెప్పమన్నారంట. వాళ్ళు చూసిన తర్వాత, సార్ అందులో మనం రిపేర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంటుంది, అది సర్జరీ లాగా లేదు సార్, చూస్తే లోటస్ లాగా ఉంది, ఇంత బాగా సర్జరీ చేసిన డాక్టర్ ఎవరు సార్, ఏ సర్జన్ సార్ అని అడిగినారంట. అప్పుడు అన్నారంట ఆయన, ఆయన సర్జన్ కాదయ్యా, పీడియాట్రిక్ మెడిసిన్ అంటే సార్ మనం కూడా ఇంత బాగా చేసిండాం సార్ అన్నారంట. అంతేకాకుండా సారు మా సార్ ఏ కేసు రెఫరల్ పంపించినా కూడా సార్ చెప్పినారు, అందరూ పెద్ద పెద్ద లెటర్ ప్యాడ్స్ పెడతారు, మీ సార్ ఇంత చిన్న ఆయన ఇట్లా చేయి చూపి చెప్పినారు, మీ సార్ ఇంత చిన్న ప్రిస్క్రిప్షన్ ఎల్లోది పసుపచ్చ పేపర్ పంపిస్తానే మా హాస్పిటల్లో ఎవరు వచ్చి చూసినా సార్ గంగిరెడ్డి సార్ ఒక పేపర్ పంపించారు, ఒక కేసు పంపించినారు సార్ అని అర్జెంటుగా మా దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే మా సార్ ఎంత ఐడెంటిటీగా ఉన్నారో చూడండి. మా సార్ ఎక్కడైనా సార్, ఆ రోజు సీఎం సార్కు రాజశేఖర రెడ్డి సార్ గారికైనా, ఈరోజు మన సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికైనా, మన కడప జిల్లా ఎంపీ సార్ గారికైనా, ఇంకా పెద్ద ఆఫీసర్లకైనా మా సార్ ఏ రోజు లెటర్ ప్యాడ్ రాయనే రాయలేదు. చిన్న ఎల్లో ప్రిస్క్రిప్షన్ అక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరికి పిలుచుకొని చూస్తారు, అంత ఐడెంటిటీగా ఉంటుంది మా సారు. సర్జరీస్ ఏవి చేసినా కూడా అంత బాగా చేసేవాళ్ళు. తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ సార్, స్నేక్ బైటు, టెటనస్ కేసెస్, ఎన్కఫలైటిస్, మాల్ న్యూట్రిషన్, పాయిజన్ కేసెస్, అలోఫేసియా, ఇవన్నీ చాలా చాలా చేసినారు. నేను ఏ ఎన్ఎం అయినా కూడా నేను థియేటర్లో ఎవరు చూడనన్ని కేసులతో సారు మాతో చేపించినారు. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండి చేసేది వేరు, ఏమీ లేకుండా చేసేది వేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేకి ఇప్పుడు మా దినేష్ మెడికల్ సెంటర్లో సర్జన్ సార్ అయితే, సార్ ఏమనుకోవద్దండి, సర్జన్ సార్ అయితే స్కిన్ గ్రాఫ్టింగ్ స్కిన్ కట్ చేసేకి ఒక బ్లేడ్ వాడతారు, అది చాలా ఇప్పట్లో చూస్తే చాలా ఖరీదే, కానీ అప్పుడు మా సార్ ఓన్లీ షేవింగ్ బ్లేడ్తోనే చేసి ఎంత బాగా చేసేవాడు అంటే ముందు స్కిన్ ఎలా ఉందో అలా వచ్చేదన్నమాట. అంటే మా సార్ అంతగా కష్టపడతాడనమాట పేషెంట్ని, ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అది సర్జరీ చేసినట్లు అనిపించకూడదని మా సార్ అహర్నిశలు పోరాడేవారు. ఆ పేషెంట్ కోసము ఎంత కష్టమైనా సరే, అది ఏమైనా సరే దాన్ని బాగు చేయాల్సిందే.
అలాగే మా హస్బెండ్కి మెడిమ పోతే సార్ రిపేర్ చేసినారు అది మెడిమ ఇప్పుడు యాక్సిడెంట్ అయినట్లు ఉండనే ఉండదు అంత బాగా చేసేవాళ్ళు కాబట్టి మా సార్ చేసినట్లు ఎవ్వరు చేయలేరని మాత్రమే నేను చెప్పగలను ఎందుకంటే ఒక పీడియాట్రిషన్ ఒకటే చేస్తారు కానీ మా సార్ అన్ని చేసినారు అన్ని డిపార్ట్మెంట్ చేయగలిగినాడంటే అది దేవుడి ఆశీర్వాదము సార్ చేతిని అంతగా ఆశీర్వదించినాడు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్ వాళ్ళ మనవరాలు తాన్య అబ్బా వాజ్ ఎ గుడ్ పర్సన్ హీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్ హీ హెల్ప్డ్ లాట్స్ ఆఫ్ పేషెంట్స్ హీ సైన్డ్ అప్ ఓన్లీ యాజ్ అ పీడియాట్రిషియన్ బట్ హీ డిడ్ మచ్ మోర్ దెన్ వాట్ ఎనీ డాక్టర్ కుడ్ డూ చివరిగా హోరే ప్రార్థన మందిర్ పాస్టర్ గారు కాశిరెడ్డి గారు మనతో మాట్లాడతారు హలో హలో చేరి వచ్చిన గురుగులకు రక్త సంబంధికులకు మా ముఖ్యమంత్రి గారికి వందనాలు నాలో జరిగిన ఒక అద్భుత కార్యము మా చిన్నాన్నగారు నాకు చేశారు అది ఈరోజు నేను చెప్పకపోతే జీవితంలో నేను ఎప్పుడూ చెప్పలేదని ధైర్యంగా వచ్చాను మామూలుగా నాకు ధైర్యం లేదు ఈరోజు నాకు చెప్పాలి నా 1992లో నాకు పెద్ద పాప పుట్టిందన్నమాట ఆ పాప ఒక శోభ అని హైదరాబాద్లో నాకు కాన్పు జరిగింది అక్కడ 1 వీక్ బాగానే ఉంది ఆ బేబీ తర్వాత మా అమ్మ మా నాన్న దూరంగా ఉన్నారు తర్వాత మా శ్యామల చిన్నమ్మ మా జోసఫ్ మామ కూడా చూడడానికి వచ్చినారు అడిగి చూస్తే బాగానే ఉన్నారు ఇంటికి కూడా డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని వచ్చారు తర్వాత మళ్ళీ ఒక వారానికి నా బిడ్డ చాలా బాగలేదన్నమాట అయితే నేను మా హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మా నాన్నగారు మీరు పులివిందలకి వెళ్ళనమ్మా చిన్నాన్నగారు ఉన్నారు అక్కడ చూస్తారంటే మేము అక్కడ నుంచి నేను మా భర్త రావడం జరిగింది పాపనేసుకొని వచ్చిన వెంటనే మా తాతయ్య గారు చూసుకెళ్ళి అప్పుడే చెప్పారు మా చిన్నమ్మకు ఇట్లా సుహాసిని వచ్చింది చాలా బాగలేక బాగున్న పాప బాగలేక వచ్చిందని చెప్పడంలో మా చిన్నమ్మ మా చిన్నాయన చాలా గాబరా పడి చూశారు చూస్తేనే మా చిన్నాన్న చెప్పారు అమ్మ మేము చెప్పలేము మా చేతుల్లో లేదు ఆ అమ్మాయికి ఫుల్ జాండీస్ వచ్చేసింది అని చెప్పారు అప్పుడు కూడా నేను బాధపడలేదు దేవుని చిత్తం ఎలా ఉంటుందో అనేసి వదిలేశాను కానీ మా చిన్నాన్న ఆ ట్రీట్మెంట్ అన్ని విధాలుగా చేసి ఏమేమి బాధపడద్దమ్మా చూస్తాము దేవుని దయ అని చెప్పారు కానీ అద్భుతంగా మా చిన్నాన్న దాన్ని ట్రీట్మెంట్ చేసి అంతలకట్ హైదరాబాద్కు టెస్టులు పంపించి మా చిన్నాన్న నన్ను నా బిడ్డను సేవ్ చేసినారు అంటే 4 నెలలు నా బిడ్డను వాళ్ళ ఇంట్లోనే పైన పెట్టుకొని ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళతో పాటు మా చిన్నమ్మ మా భారతమ్మ దినేష్ కూడా ఎంతో మాకు సహాయం చేసినారు తర్వాత భారతమ్మ విజయవాడలో ఉన్నప్పుడు మా పాపకు డబ్బాలు లాక్టో నీళ్ళు అని పడుతుందమ్మా ఇది వాడండి అని చెప్పారు మా చిన్నాన్న అదే డబ్బా తీసుకొని వచ్చేది తర్వాత ఇంకా రాను ఇంకా నయం కాకుండా ఉన్నింది ఒకరోజు చిన్నాన్న అని చెప్పారు నాకు ఇట్లా దేవునికి అప్పజెప్పమ్మా నీ బిడ్డను అని చెప్పారు అదే ముందు చిన్నాన్న నాకేమి దేవుడే ఇచ్చినాడు దేవుడే తీసుకుంటాడు అని చెప్పాను కానీ అద్భుత రూపంలో అది మా నా బిడ్డకు నయమయ్యి 4 నెలల తర్వాత తిరిగి మా చిన్నమ్మ హైదరాబాద్ తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చింది ఇప్పుడు ఆ బిడ్డ పెరిగి పెద్దగా ఇప్పుడు మ్యారేజ్ అయింది మంచి భర్త ఒక మనవరాలు ఉంది ఇంత చేసిన దేవుడు నా దగ్గర లేడు ఇక్కడ మా చిన్నాన్న కానీ నా బిడ్డను సేవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి క్రిటికల్గా ఉండే కేసు చనిపోతుందన్న కేసు నయం చేసిన గొప్ప వ్యక్తి మా చిన్నాన్న అన్నమాట అదే కాకుండా మా చిన్న బిడ్డకు సలిపిరి వచ్చింది ఆ సలిపిరిలో చాలా తీవ్రతంగా ఉన్నింది అది కూడా నయం చేసినాడు మా అమ్మకు బాగలేనప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను రాత్రికే కారు పంపించారు పంపిస్తే ఏం కాదులేమ్మా నువ్వు బాధపడద్దు నువ్వు వెళ్ళిపో మీ చిన్నమ్మ ఉందిలే చూసుకుంటాదిలే అంటారు చూడండి ఎంత గొప్ప వ్యక్తి డాక్టర్గా ఉండి రెస్ట్లెస్గా ఉంటారు అయినా కూడా నువ్వు ఇంటికి వెళ్ళమ్మా
చిన్నమ్మ చూసుకుంటారు, వద్దు చిన్ననే నేను చూసుకుంటాను అని. ఎప్పుడు వచ్చినా కూడా మా పాప నీ పాపేనమ్మ కదా, బాల్యాన్ని పాప కదా. ఇప్పుడు నాకు మంచి మనవరాలు కూడా దేవుడు ఇచ్చినాడు నాకు. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో అందరు ఇదే సేవ చేస్తూ అందరినీ బాగా చేశా. చిన్నాన్న మన దగ్గర లేడు, నిజంగా దేవుని దగ్గర రెస్ట్ తీసుకుంటున్నాడు. నిజంగా ధన్యవాదాలు దేవునికి, మన నుంచి వెడలిపోయినాడు. కానీ ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేసే వ్యక్తి అతను, ఎవరిని కూడా ఇట్లా బాధ పెట్టేవాడు కాదన్నమాట. ఆ విధంగా నా జీవితంలో ఇది ఒక పెద్ద అద్భుత కార్యం చేసిన మా చిన్నాన్నకు ధన్యవాదములు. కాశిరెడ్డి గారికి మునుపుగా డాక్టర్ గారిని గురించి డాక్టర్ గారే చెప్పాలి. డాక్టర్ సుబ్బరాయుడు గారు మనతో మాట్లాడతారు. సభకు నమస్కారాలు. నా పేరు సుబ్బరాయుడు. పూర్తిగా నేను డాక్టర్ని. సార్తో నాకు 34 సంవత్సరాల అనుభవం ఉంది. సారు అందరి పేరు ముందు కూడా డాక్టర్ అని పెట్టుకుని తర్వాత పేరు పెట్టుకుంటారు, కానీ సార్ పేరులోనే డాక్టర్ ఉంది. ఈసీజీ అని వినుంటారు, గుండెకి వైర్లు పెట్టి గుండె స్పందన ఎలా ఉందో అందరికి తెలుసు. అది ఆయన వారణాసిలో చదివేటప్పుడు అందరూ ఆయన్ని ఈసీజీ రెడీ అనేవాళ్ళు. ఆ విధంగా డాక్టర్ లేకపోయినా ప్రజల యొక్క పేషెంట్ల యొక్క హృదయ స్పందన తెలిసి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఆయన ఒక గొప్ప వ్యక్తి. తర్వాత కొందరు పుట్టిన తేదీనే గొప్పగా ఉంటుంది. ఆయన జన్మదినం 23 జనవరి, సుభాష్ చంద్రబోస్ గారు అదే రోజు పుట్టారు, ఈయన కూడా అదే రోజు పుట్టారు. కాబట్టి పుట్టకతోనే ఆయన గొప్ప వ్యక్తి అవుతాడని ఆయన జాతకంలో తెలిసిపోయి ఉంటుంది. తర్వాత నేను 1986లో ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ వచ్చాను. అప్పుడు నాకు ఊర్లో ఎవరు తెలియదు, ఎవరు స్నేహితులు బంధువులు ఎవరు లేరు. డాక్టర్లో పరిచయం చేసుకోవాలని చెప్పి నేను అందరు డాక్టర్ దగ్గర పోయాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను డాక్టర్ని కాబట్టి వెంటనే మా గవర్నమెంట్ డాక్టర్ వచ్చారనే వాళ్ళు, వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, 2 మాటలు మాట్లాడేవాళ్ళం, కాఫీ ఇచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఒక డాక్టర్ కలుసుకోవడానికి నాకు చాలా కష్టమైంది. ఆ డాక్టర్ గంగిరెడ్డి గారు. ఆ రోజు శుక్రవారం నేను ఆయన క్లినిక్కి వెళ్ళాను. చాలామంది అన్నారు ఉన్నారు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా, కుదరలా ఇంటికి వెళ్ళిపోయాను. రెండో శనివారం కూడా 12:30 గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే ఆయన క్లినిక్కి వెళ్ళాను. ఆ రోజు కూడా చాలా జనాలు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత ఆదివారం, ఆ రోజు డిసైడ్ అయిపోయాను ఈరోజు సార్ని మీట్ అవ్వండి, ఇంటికి పోకూడదు భోంచేయకూడదు అని డిసైడ్ అయిపోయాను. ఆదివారం కదా, లీవ్ కదా, ఎవరు ఉంటారు, సార్ హాస్పిటల్ సెలవు ఉంటుంది, ఫ్రీగా మాట్లాడవచ్చు అనుకున్నా. కానీ ఆదివారం వెళ్ళాను. వెళితే అక్కడ ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే శుక్రవారం శనివారం కానీ ఆదివారం నాడు ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. ఆ విధంగా ఆదివారం నాడు సార్ ఇంకా బిజీ. చుట్టుపక్కల అన్ని కార్లు, తాడిపత్రి, ధర్మవరం, ఎర్రగుంట్ల, పులివెందుల, అన్ని దూర దూర ప్రాంతాల నుంచి కార్లతో వచ్చేంతా ఉన్నారు. నేను వెయిట్ చేసే 1 అవర్ కుదరలా, ఇక లాభం లేదనుకున్నాను. అందరిని తోసుకుని సార్ ముందుకు వెళ్ళిపోయి ఐఎమ్ సోన్ సోని పరిచయం చేసుకున్నా. వెంటనే సార్ లేచి నన్ను వాళ్ళ అప్పుడు పాత హాస్పిటల్ వాళ్ళ పైన ఉండేవాళ్ళు అక్కడ తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అన్నీ మాట్లాడారు, ఎక్కడ చదువుకున్నా ఏమిటి అన్నీ చెప్పారు. నన్ను ఆఖరి ఒక ప్రశ్న అడిగారు, మీరు ఎందుకు వచ్చారు అని. నేను చెప్పాను, సార్ నాది మచిలీపట్నం పెడన, ఇక్కడ నాకు ఎవరు లేరు, తెలిసిన వాళ్ళు లేరు, పరిచయం చేసుకుందామని వచ్చాను సార్ అని చెప్పాను. ఎంపీనెస్ మాట్లాడాల, నేను సర్వీస్ చేస్తాను సార్, మీరు కేసులు పెట్టండి సార్, మీరు ఇంత ఇవ్వండి సార్, నాకు ఇవ్వండి సార్ అని నేనేం చెప్పాలా, కేవలం పరిచయం చేసుకోవడం వచ్చానని చెప్పినాను. సార్ సంతోషపడ్డారు. తర్వాత నుంచి ప్రతి చాలా సర్జరీ కేసులు అనిపించారు. ఆయనతో కలిసి చాలా సర్జరీలు చేశాం. పొద్దున 6 గంటలకు సర్జరీ పెట్టేవాళ్ళు. సర్జరీ అయిపోయింది, సర్జరీకి వెళ్ళే ముందు కాఫీ, సర్జరీ అయిపోయిన తర్వాత 8:00 9:00 అయితే వెంటనే సార్ దగ్గర టిఫిన్ అన్నీ చేసి మళ్ళీ హాస్పిటల్కి పోయేవాళ్ళం. మళ్ళీ 12:30 హాస్పిటల్కి వెళ్తే 12 నుంచి మళ్ళీ ఇంకో కేసు పెట్టినాం సార్ అంటాడు. మళ్ళీ వచ్చేవాళ్ళం, సర్జరీ చేసేవాళ్ళం, 1:30 2:00 భోంచేసేళ్ళండి భోంచేసేయండి, ఆయన దగ్గర భోంచేసి వెళ్ళిపోయాం. ఇట్లా కొన్నాళ్ళు జరిగింది.
నేను ఆయన అబ్జర్వ్ చేశా, ఎందుకు గంగిరెడ్డి గారు ఇంత ఫేమస్, ఎందుకు ఇట్లా గొప్ప పేరు సంపాదించారు. కానీ నేను అబ్జర్వ్ చేశాను, నేర్చుకోవాలి, అందుకని నేను నేర్చుకోవాలనుకున్నాను. మాకు కాలేజీలో ఆపరేషన్ చెప్తారు, చదువు చెప్తారు, కానీ సొసైటీలో కూర్చున్నాక ఎలా బిహేవ్ చేయాలా, పేషెంట్ని ఎలా ఎగ్జామ్ చేయాలా, ఎలా వాళ్ళని సంతృప్తిపరచాలి, ఎలా వాళ్ళకి రిలీఫ్ కలిగించాలా, ఇవన్నీ కూడా నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన నాకేం చెప్పలా, కానీ ఆయన చూస్తేనే నేర్చుకున్నా. ఆయన గురువు, నా గురువు ఆయన. ఆయనకి రెస్ట్ అనేది లేదు. బుద్ధన చేస్తుంటారు, ఓపి భోజనం చేసేటప్పుడు 4-5, మళ్ళీ రాత్రి పని, ఇక్కడ పులిది వరకు లేక నైట్ ఉంటే డాక్టర్ని ఎవరు అపాయింట్మెంట్ చేసుకునేవాళ్ళు, చేసుకునేవాళ్ళు కాదు, రాత్రి ఆయనే ఉండేవాళ్ళు. రాత్రి ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన ప్యాంటు షర్టే లుంగి కట్టుకుని పడుకున్న సందర్భాలు లేవు. ప్రతి 10 నిమిషాలకి కిందకి దిగడం, పేషెంట్ చూడటం, వెళ్ళటం, అంత తాపత్రయపడేవాళ్ళు ఆయన. ప్రతి డాక్టర్ చెప్తారు, మీరు టైంకి తినాలా, విశ్రాంతి తీసుకోవాలా, టైంకి ఫోన్ చేయాలా, అంత డాక్టర్ చెప్తారు. కానీ బిజీగా ఉండే డాక్టర్ ఎవ్వరు కూడా టైం తినరు, టైంకి ఫోన్ చేయరు, టైం నిద్రపోరు. ఆ విధంగా ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు హ్యాపీగా మన మధ్య ఉండేవాళ్ళు. కానీ ఆయన ఎప్పుడు రెస్ట్ అనేది లేదు. ఆయన మనసు అంతా కూడా పేషెంట్లు, వాళ్ళెట్లా ఉంది, వీళ్ళెట్లా ఉంది, సార్ మీరే సార్, మాకు ఎవరు దిక్కులేదు సార్, మీ చేతిలో పెడుతున్నాం సార్, అన్నీ మీరే చూసుకోవాలి సార్, ఆ ఒక్క మాట అంటే చాలు, అదే ఆయన ఫీజు. ఏమవసరం లేదు, అన్ని కేసులు నెత్తినేసుకుంటారు. వద్దు సార్, పంపేయండి సార్, కాంప్లీట్ కాదు సార్, ఏమన్నా పోతే చెడ్డ పేరు వచ్చింది సార్ అని చెప్పిన వినేవాడు కాదు. వాళ్ళకి ఎవరు లేరండి, చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మనమే చేద్దాం అని ఎత్తినేసుకున్న వాళ్ళు. ఒకరోజు ఒక నేను పైన ఉన్నప్పుడు ఒక రాజస్థానీ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. నేను వెళ్ళినప్పుడు నేను ఇక్కడ తీరు 6 నెలలు అయింది. 6 నెలలతో వాళ్ళు అడిగారు, ఈయన ఎవరని అడిగారు. నేను అనుకున్నాను మామూలు కదా, ఈయన పేరు సుబ్రాయుడు, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరు, అలా చెప్తారనుకున్నా. కానీ ఆయన అలా చెప్పలా. నాకు వింటే నాకే షాక్ అయింది. ఏం చెప్పినంటే, హీజ్ మై ఫ్రెండ్, చాలా మంచి సబ్జెక్ట్, ఆయనకి నాకున్న అనుభవం చెప్పాడు, ఆయన నా క్వాలిఫికేషన్ చెప్పాడు, మన జీవితం అంత స్నేహితులుగా చూశాడు. కానీ నేను ఆయన ఎప్పుడు స్నేహితుడు అనుకోలేదు. మా ఇంట్లో నేనే పెద్ద, నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అన్న లేరు. ఆయన చూస్తే నాకు అదే ఫీలింగ్ వచ్చేది, మా అన్న అనుకున్నామని. ఇప్పుడు నాకు గురువు పోయినాడు, అన్న పోయినారు, ఆయన లేని లోటు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక డాక్టర్గా ఆయన అందరికీ ఆదర్శం, ఒక స్నేహితుడిగా కొడుకు కూడా తన స్నేహితుడు పేరు పెట్టుకుని ఆయన ఒక స్నేహితుడిగా అందరికీ ఆదర్శం, ఒక అన్నగా అందరికీ ఆదర్శం. ఆయన దారిలో నచ్చిన ప్రతి వాళ్ళు గొప్ప పొజిషన్కి వస్తారు. ఆయన సాధించలేకపోయినా కొంతైనా సాధించి ఊళ్ళో మంచి అనిపించుకుంటారు అని చెప్పడం నేనే సాక్ష్యం. ఆయన చెప్పాలని చాలా ఉంది, కానీ చెప్పాల్సిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నేను ఎక్కువ టైం తెచ్చుకోదలుచుకోలేదు, కానీ ఆయన లోటు మాత్రం నేను ఇప్పుడు తెచ్చుకోలేను. కాశిరెడ్డి గారు, ఆ తదుపరి ఇద్దరు ఉన్నారు, సమయాన్ని పాటించవలసిందిగా మనకు చేసినాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య ఉండడం సంతోషం. ఆయన కాలం చాలా వరకు మనం వెచ్చించారు, దాన్ని దృష్టిలో ఉంచుకొని సమయాన్ని పాటించాలని ప్రేమపూర్వకం మనం చేసినాం. డాక్టర్ గారిని గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభు పరమ వైద్యుడు, ఆయన స్వస్థపరచు దేవుడు. ఆయన నామములో, ఆయన మాటలో, ఆయన వస్త్రములు
నీడలో ప్రభావం ఉంది. మరి డాక్టర్ ఇంగ్రిడి గారు మృదు స్వభావి, పసిపిల్లవాడి లాంటి స్వచ్ఛమైన కల్మషము లేని మనసు వారిది. వైద్య వృత్తినే దైవంగా భావించి అనునిత్యం ప్రజలకు వైద్యాన్ని అందించి ఎందరి జీవితాలకు వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ ఇంగిరెడ్డి గారు. ఆయన వైద్యదాత, ప్రాణప్రదాత, పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. ఆయన హస్తవాయు తగిలితే ఎంతటి రోగమైనా నయమవుతుందని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. ఇది అనుభవపూర్వకంగా రుచి చూసి వారి గుణాలను గురించి చెబుతున్నారు. ఎందుకంటే వారి వల్ల మా కుటుంబంలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు సజీవులుగా నేటికి ఉన్నారు. మా కుమార్తె 8th class చదువుతున్నది, 89వ సంవత్సరంలో. నేను కాలేజీ వెళ్తూ ఉంటే నేను బతకను, తల పగిలిపోయిందని చెప్పింది. 1.5 అయింది ఇప్పుడు కాలేజీకి వెళ్ళాలా, సరే డాక్టర్ గారు ఉంటారు, 2, 2.5, 3 అని చెప్పి ధైర్యంతో హాస్పిటల్కి వచ్చి నిండా జనం ఉన్నారు. నేను పాపను తీసుకుపోతుంటే వెంటనే అంతమంది జనం విడిచిపెట్టేసి పాపను చేయబట్టుకొని గబగబ తీసుకొని పోయి మంచం మీద పడుకోబెట్టి ఆ బకెట్లో నీళ్ళు ఉంటే ఏదో గుడ్డ ఉన్నది దాన్ని ముంచి మొత్తం వేసేసినాడు. వేసి చేయబట్టుకొని ఈ అమ్మాయికి బ్రెయిన్ ఫ్యూర్ అని చెప్పి చెప్పారు. మరి ఏ డాక్టర్ని చెప్పగలడా? కంటి చూపుతోనే అమ్మాయి బలహీనత ఏమిటో వ్యాధి నిర్ధారణ చేశాడు, తడిగుడ వేసేసాడు. ఇంకా అప్పుడు కొత్తగా చేరింది కృష్ణవేణి హాస్పిటల్లో సుబ్బారెడ్డి ఇంకొక అతను ఉండేవాడు. ఆ డాక్టర్ దగ్గర నిండా జనముడు, ఆయన అక్కడనే మంచం వేసి అక్కడ పడుకుపెట్టి, ఎందుకంటే చూసేదాన్ని సీరియస్ కేసు అని. ఏ టైంలో ఉంటే ఆ టైంలో చూసేవాడు, పేషెంట్ చూస్తూ ఒక కన్ను పాపోయి చూసేవాడు. ప్రభు కృప వల్ల, డాక్టర్కి అందించిన వైద్య సేవ వల్ల బాగా కోలుకుంది. కోలుకున్న తర్వాత ఆ రోజులో బ్రెయిన్ ఫ్యూర్ ఎక్కువ ఉండేది ఊరిలో, పేషెంట్స్ దగ్గర తీసుకుపోయి చూపించాడు. ఏదో ఒక అందరికీ, దాదాపు అందరికీ కూడా ఏదో ఒక కాంప్లికేషన్ ఉండేది. మా ఇంటి 4వ ఇల్లు బీబీ కుమారుడని, అతనికి కూడా బ్రెయిన్ ఫ్యూర్ మా పాప కంటే ముందు వచ్చింది. అతను ఇప్పటికి కూడా పిచ్చోని మాదిరిగా ఊరంతా తిరుగుతుంటాడు, కానీ ఈ పాపకు ఏ కంప్లైంట్ లేదు, బాగయింది. తర్వాత 2వది, అదే పాపకు పెళ్ళైన తర్వాత 97వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన మా పాప అదే హాస్పిటల్లో ప్రసవించింది, ఉమ్ము నీరు తాగింది. దానివల్ల కాంప్లికేషన్ వచ్చిన 3 రోజుల వరకు నేను చెప్పలేని చెప్పి అన్నారు, కానీ ఆ పాపకు కూడా బాగైంది. బాగైన తర్వాత 8 నెలల తర్వాత సింగపూర్ పోతూ మేము మధ్యాహ్నం డాక్టర్ గారి దగ్గర పాపను తీసుకుని ఎత్తుకొని వెళ్ళాం. ఎత్తుకొని వెళ్ళినప్పుడు పాపను చేతిలో అన్నం తింటున్నాను, వెళ్ళేకి తినేది కూడా విడిచిపెట్టి వచ్చి పాపను ఎత్తుకొని ఈ పాప మంచి ఇంటెలిజెంట్ అవుతుంది అని చెప్పి నవ్వుతూ ఆశ్వదించి పంపించారు. మరి అలాంటి పిల్లలు కూడా చాలామంది కాంప్లికేషన్ ఉమ్మిడి తాగిన పిల్లలకు, అయితే ఈ పాపకి ఏ కంప్లైంట్ లేదు. అయితే సారు వాక్కును బట్టి దేవుని దయ వల్ల అమ్మాయి ఇప్పుడు అమెరికాలో MD ఇంటర్నల్ మెడిసిన్ చదువుతూ ఉంది. ఆ పాప డాక్టర్ గారు అయినారని చెప్తే బోరని ఏడ్చింది. ఈరోజు మెసేజ్ పెట్టింది డాక్టర్ గారి గురించి నాలుగు మాటలని, అది మీరంతా వింటే ఎంతైనా మంచిది. ఆ పాప డాక్టర్ గారిని చెప్పిన మాటలు, ఎందుకంటే చాలామంది చెప్పుకోవాలన్నారు, ఒక్కటి వినండి మిగిలిన చాలా, నా భార్య కూడా
చావు బతుకులున్నది. 2009 అసలు దాదాపు 99% చనిపోయింది అనుకోండి. నేను ధైర్యం చేసి డాక్టర్ గారు ఫోన్ చేశాను. నేను డాక్టర్ గారు ఫోన్ ఎత్తారు, సార్ ఇట్లా నాడి పూర్తిగా పడిపోయింది, మరి ఏం చేయాలి సార్ అని ఇప్పుడే వస్తున్నానని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చారు డాక్టర్, ఇద్దరు వచ్చారు. వచ్చి చూశారు, ఏం లేదు, నాడి పూర్తి దాదాపు డెడ్గా ఉంది, డెడ్ బాడీ మాదిరి ఉంది. ఇప్పుడు ఇంజెక్షన్ వేసి సర్జ్ చేసి రికవర్ అయింది. తర్వాత న్యూరాజ్ డాక్టర్ తీసుకోమని చెప్పారు. చాలా ఆరోగ్యంగా ఉంది. మా మనవరాలు డాక్టర్ గారి గురించి నాడు మాట చెప్పింది. ఆ మాట వినవలసిందిగా, ఎందుకంటే I'm currently studying my final year in medical school at USA. One of the biggest reasons I'm alive today is because God had blessed me with Dr. Gangireddy Garu as my first pediatrician when I was born in Dinesh Nursing Home. Both Dr. Gangireddy Garu and Dr. Suganamma Garu were involved during my birth. When I was born, everyone believed I would not survive for more than 5 days because there were complications during my birth. But because of God's special grace and having Dr. Gangireddy Garu as my doctor, I am alive today. Few years ago, when I visited India for holidays, Dr. Suganamma Garu allowed me to follow and learn from her as I was interested in pursuing medicine. Sometimes I had the opportunity to follow and learn from Dr. Gangireddy Garu as well. As I observed him, I saw how he took care of all his patients in a special way. He was very caring and showed so much love to each and every patient. Even though there were so many patients coming to him every day, he never showed signs of feeling tired or overwhelmed. He provided medical care equally to all people, regardless of gender, age, and socioeconomic status. And I found these qualities to be very impressive and virtuous of a humanistic physician. I not only got to follow him as a student, but also witnessed him as my own doctor again when I got sick with a dengue. I remember I had felt very sick with fever, and I was impressed to see how quickly he diagnosed me with dengue fever just after doing a quick exam. I remember he took very good care of me when I was sick, and even came to the hospital late after midnight when I got critically ill. His dedication and love for his patients and the town of Pulavendla, and his heart to serve all people, has been truly very inspiring to me during my medical education. When I heard the news of his passing away last year, I was very shocked and distressed to hear the loss of a great physician in Pulavendla. Dr. Gangireddy Garu was dedicated to serving this community, and no one can ever replace the great impact he has had. He was truly a well-rounded physician, not just a pediatrician, but also OB, GYN, orthopedics, EM, emergency medicine, surgery, and even more. A rarity you would not find anywhere else around the world. I wish to carry on these values that I have learned from Dr. Gangireddy Garu from these three experiences as I pursue my medical career now in internal medicine. I am thankful to God to have met such an inspiring role model, and I'm very thankful for the hope we have to see him in heaven one day. I thank you all for the opportunity to share this message. Thank you. He papa medicine purtin tarvata doctor garte kalisi కొన్ని హాస్పిటల్ పనిచేయాలని చెప్పి కోరిక ఉండేది. అయితే ఆ కోరిక నెరవేరక ముందే డాక్టర్ గారు పరలోకానికి వెళ్ళారు. ఆ పాప నిరీక్షణ ఏంటంటే, నేను కూడా ఒకనాడు పరు ఈ లోకం విడిచివలసి వస్తుంది, డాక్టర్ గారిని కలుసుకుంటానని చెప్పి నిరీక్షణతో ఆ పాప ఉంది. డాక్టర్ గారు మన మధ్య లేకపోయినా వారి ద్వారా వైద్యం పొంది సజీవులుగా ఉన్న హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. అందరికీ వందనాలు. ఈసి చందనా గారు అందరికీ నమస్కారం.
నేను డాక్టర్ ఈజీ గంగిరెడ్డి గారి అన్న కోడల్ని. నా పేరు డాక్టర్ చందన. యాక్చువల్గా నాకు మా అమ్మ ఎప్పుడు చెప్తే ఉండదు, ఈ కుటుంబంలోకి రాకముందే నాకు మా అమ్మ వాళ్ళకు డాక్టర్ సుగుణమ్మత్త గారితో అనుబంధం ఉండేదన్నమాట. వాళ్ళు చాలా సింపుల్, ఎంతో ఒబీడియంట్గా ఉంటారు అని చెప్పేది. యాక్చువల్గా 10 ఇయర్స్ నుంచి నేను చాలా దగ్గరగా చూశాను అత్తను మామను వదిన్ని అందరినీ. ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అనేది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసేదాన్ని. చాలా వాళ్ళని వాళ్ళని తగ్గించుకొని వాళ్ళ వల్లే ఇతరులను ప్రేమించడం అనేది వాళ్ళు ఉన్న బెస్ట్ క్వాలిటీ. బైబిల్లో ఉన్న ప్రతి వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ గాడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత మనుషులకి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు స్వార్థం లేకుండా నిష్కలంషంగా ఎంతో ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళని ట్రీట్ చేయడం అది చాలా గ్రేట్ గ్రేట్ బ్లెస్సింగ్ అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎట్లా ఉండాలా లైఫ్లో బ్యాలెన్స్డ్గా ఎట్లా ఉండాలా, ఏదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కృంగిపోకుండా ముందుకు వెళ్ళాలా అనేది మా అత్త మా మామ నుంచి నేర్చుకున్నాను నేను. యాక్చువల్గా ఇంకా అందరూ మామ గురించే కాదు, మామ అలా రావడానికి అలా ఒక మంచి వ్యక్తిగా తయారవడానికి మెయిన్ కారణం డాక్టర్ సుగుణమ్మ గారు. ఆమె చాలా ఓర్పు, ఆమె ప్రార్థన కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటారు. ఈ ఎక్కడున్నా మా మామ పేరు నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు అనుకుంటా, ఎక్కడున్నా సరే మా మామ కోడలు అనిపించుకోవాలా. నేను చేసే ప్రతి వర్డ్ ప్రతి యాక్ట్ మా మామకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఖచ్చితంగా అది నేను చేస్తాను మామ. ఎక్కడున్నా సరే నేను మీ కోడలుగా మంచి పేరు తీసుకొస్తాను, నా పిల్లల్ని కూడా అలాగే పెంచుతాను. అంటే మీ వారసులుగా మాకు ఏమి ఇవ్వకున్నా మీ బ్లెస్సింగ్స్ మాకు ఖచ్చితంగా పరలోకం నుండి మీరు మాకు ఇస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, అలాగే నా భర్తను అరుణ్కి చాలా ఇన్స్పిరేషన్, మా చిన్నమ్మ చిన్నాన్న ఎందుకు అంత ఇన్స్పైర్ అవుతాడని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ ఒకటే చెప్పేవాడు, వాళ్ళలాగుండు నువ్వు చాలు అంటాడు. సరే అట్లీస్ట్ నేను 100% చేయలేకున్నా వాళ్ళలో ఒక 50% అయినా ఉండడానికి ట్రై చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈసి భవానీ గారు, ఇక్కడ ఉండే పెద్దవాళ్ళకి బంధువులకి అందరికీ నమస్కారము. నేను డాక్టర్ గంగిరెడ్డి సార్ వాళ్ళ అన్న కూతుర్ని. నా పేరు ఈసి భవానీ, అందరు నన్ను బేబీ అని పిలుస్తారు. మాకు చిన్నానికి ఇప్పటి నుంచి కాదు, మేము చిన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. ఎప్పుడు చూసినా చిన్నాన మాకు అడ్వైసే ఇస్తారు. ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే నువ్వు ఏంటి అనేది కాదు, నువ్వు ఏం చేసినావు అనేది గుర్తు చేసుకోవాలి అని చెప్పేవాడు. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నేను వారణాసిలో ఉన్నప్పుడు ఐ థింక్ సో ఐఎమ్ ఇన్ 5th or 4th standard ఆన్ దట్ టైం. ఐఎమ్ ప్లేయింగ్ విత్ మై డాడ్ కొలీగ్స్ సన్ అండ్ డాటర్. అట్ దట్ టైమ్ హీ టోల్డ్ మై ఫాదర్ కొలీగ్స్ హీస్ యాదవ్ అంకల్, హీ టోల్డ్ హీ సింపుల్లీ టెల్ మీ దట్ కమ్ హియర్, డూ యూ నో దిస్ 2 చిల్డ్రన్స్ ఆర్ అలైవ్ డ్యూ టు యువర్ అంకల్. దట్ టైమ్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ హీ వాంట్స్ టు సే బికాస్ ఐఎమ్ ఎ కిడ్. ఆఫ్టర్ దట్ వన్ ఐ ఆస్క్ టు మై ఫాదర్ హీ టోల్డ్ మీ దట్ యువర్ అంకల్ ఇస్ అలైవ్ దిస్ 2 చిల్డ్రన్స్, దే ఆర్ ట్విన్స్, దే ఆర్ ఆల్మోస్ట్ డైడ్. బట్ అట్ దట్ టైమ్ మై అంకల్ ఈస్ డూయింగ్ MD ఇన్ వారణాసి బనారస్ హిందూ యూనివర్సిటీ. He is doing MD on that time. He alerted that peoples when he is doing MD. So every time that uncle, when he saw my father, every time he told me, Reddy, your brother is a god, your brother is a god. They all call us on that state, they call us as Reddy. So Reddy, your brother is very, very really, I can't say that he is near. For me, he is a god. So this type of statement I every time listen when I am staying in a Varanasi. So after when come to this state, Andhra Pradesh, on that time, first I staying in a Kadiri. On that time, when once my uncle visit to my home, lots of people come to the Kadiri. On that time, I don't know why they are want to meet with the uncle. So at that time, they all are bring their son and daughter and saying that they are alive due to you. So that's I am very proud that such type of uncle is in my family.
So I always pray God to give such type of person again to my family, so that my family proud to say that these are the peoples who live in my family. So I request God to send that type of person again to my family. So at last I want to say one thing, that my uncle dedicate his life to the people. He served his life for the people. He lived for the people and he loved by the people. Thank you. Pilara, నేను ఎక్కువగా చెప్పలేను. నేను సార్ వాళ్ళ అక్క పెద్ద కుక్కుతుర్ని, పెద్ద పాపను. నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్కే మా అమ్మ మా నాన్న చనిపోయినాడు. తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీలు లేకపోయింది, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, పుట్టింటికి వెళ్ళకూడదు అనే ఒక అభిప్రాయం ఉండేది అప్పుడు మా పూర్వీకులకు. అలాంటి సమయంలో మా మామ వాళ్ళ ఇంట్లోనే నన్ను 2 మంత్స్ పెట్టుకొని డెలివరీ చేపించి పాపను మళ్ళీ 1 మంత్ వరకు ఉంచుకొని అక్కడే ఉంచుకొని నన్ను ఇంటికి పంపించినారు. అంతేకాదు నా కొడుకుడు ఒక డాక్టర్ కావాలని నేను ఎంతో అంటే నా అభిప్రాయం అలాగే ఉండింది, డాక్టర్ చేస్తే బాగుంటుంది, నా కొడుకును మా మామలాగా కావాలని నేను అనుకున్నాను. అందుకోసము ఆయన ఎంతో శ్రమపడి నా కొడుకు సీట్ ఇప్పించినారు. నా కొడుకు కూడా అంతే కష్టపడి చదివి సర్జన్ అయినాడు. మా మామ మా కుటుంబానికి ఎంతో సహాయం చేసినాడు, మా నలుగురు చెల్లెళ్లకు అక్క చెల్లెళ్లకు మమ్మల్ని ఒక స్థితిలో ఉంచినాడు. ఎందుకంటే మేము చిన్న వయసులోనే మా మామ మాకు మా నాన్న మాకు దూరమైనాడు. ఎందుకంటే 21 ఇయర్స్కే నా వయసు 21 ఇయర్కే మా నాన్న చనిపోయినాడు. మా మామకు పెద్ద బావ, అప్పటి నుంచి మమ్మల్ని శ్రద్ధగా చూసుకున్నారు మా మామగారు, అంటే తన పిల్లల కంటే బాగా శ్రద్ధగా చూసుకున్నారు. మేము కూడా అంతే గౌరవంగా, మేము చేసే ఉద్యోగాల్లో అయితేనేమి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా, మేము నలుగురము అక్కచెల్లెళ్ళము, మేము చేసే వృత్తిలో టీచర్గా వృత్తిలో ఎక్కడా మా మామకు చెడ్డ పేరు రాకుండా మేము ఎంతో బాగా శ్రద్ధగా మా ఉద్యోగాలు నిర్వహించుకున్నాము. తర్వాత మమ్మల్ని ఎంతో గొప్పగా పెంచినారని నేను గొప్ప అనుకుంటున్నాను. వాళ్ళను చూసి మేము ఇన్స్పైర్ అయినాము, మా మామను మా అత్తను చూసి వాళ్ళలాగే మేము కూడా కొంతవరకన్నా జీవించాలని అనుకుంటున్నాము. కానీ జీవించలేమేమో, ఒక గోట్ ఒక చిన్న గోరు అంతైనా మేము జీవించాలని నా ఆశ. అలా జరుగుతుందో లేదో దేవుడి చిత్తము, దేవుడు ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దాలని. కొంతవరకన్నా ఇంత ఒక ఇసుకరేణు అంతన్నా వాళ్ళ తంత సహనం మాకు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ ముగించుకుంటున్నాను. ప్రియులరా, తల్లి జయమ్మ గారు అయితేనేమి, అమ్మగారు ప్రకాష్ రెడ్డి గారి అమ్మగారు, చాలామంది అనేక సత్యాలు గంగిరెడ్డి గారిని గురించి మనకు తెలియనటువంటి అనేక అనుభవ సాక్ష్యాలు మనతో పంచుకున్నారు. మరి వారికి వందనాలు చెల్లిస్తూ గంగిరెడ్డి గారి యొక్క జీవితంలో అలవరుచుకోవలసిన సులక్షణాలు మనము కూడా అలవరుచుకొని మరి ఆయనకు స్ఫూర్తిగా ఈ లోకంలో జీవించాలని పెద్దలందరి యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగున దేవుడు మనల్ని దీవించునుగాక. ఒక ప్రధానమైన ఘట్టంలోనికి వచ్చాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశలను, ఆయన యొక్క పరిపాలనా దక్షతను తన యొక్క జీవితంలోనికి అలవర్చుకొని మామగారైన ఈసీ గంగిరెడ్డి గారి సుగుణాలను కలబోసుకొని 2 వ్యక్తిత్వాలు కలిగి 2 వ్యక్తిత్వాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ తన పరిపాలనా దక్షతలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఒక భావనను ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి తాను ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలను కూడా దేవుని మీద నమ్మకం కొరకు విశ్వాసం కొరకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. మరి ఇంతకాలం సమయాన్ని కూడా వెచ్చించడం
అది చాలా సంతోషంగా ఉంది. మరి ఆ విధంగానే తన మామగారైన ఈసీ గంగిరెడ్డి గారికి వారు ఈ సమయంలో ఇవ్వవలసినటువంటి గౌరవం, ఆయన జీవిత చరిత్ర కలిగిన చిత్ర అనగా పుస్తక ఆవిష్కరణ కావించి ఆయన కూడాను మామగారు తండ్రి గారి ఆశీర్వాదాలు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చివరిగా ఒక ప్రోగ్రాం ఉంది, దయచేసి కూర్చోండి. చివరి ప్రార్థన అయిన తర్వాత మనందరం కూడా సెలవు తీసుకుందాం. దయచేసి ప్రోగ్రాం అయిపోయినది ఒక 5 నిమిషాలు. సహోదరుడు ఓపుల్ రెడ్డి గారు చివరి ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత సంగీతాన్ని పాడుకుందాం, దేవదీవులతో సెలవు తీసుకుందాం. దయచేసి కూర్చోనండి ప్లీజ్. 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.
సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము కలిగిన మా రక్షకానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. కనికరము చూపు తండ్రి, సమస్త ఆదరణను గ్రహించు మా దేవానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ దీనదాసులు మా ప్రియులు తండ్రి ఈసీ గంగిరెడ్డి సార్ గారిని లోకములో ఉంచి ఉన్నంత కాలము మీరెక్కల నీడలో కాచి కాపాడి మీరిచ్చిన నైపుణ్యాన్ని బట్టి బలాన్ని బట్టి క్షేమాన్ని బట్టి స్థితిని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. మీ నిత్య పిలుపులో వారిని ఉంచుకున్నారు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. వారు విడిచి వెళ్ళిన ఈ సంవత్సర కాలమంతటిలో తండ్రి మీ దీనదాసురాలు మా ప్రియ సోదరి డాక్టర్ సుగుణమ్మ గారిని జ్ఞాపకము చేసుకొని మీరు ఆదరించిన ఆదరిస్తున్న మీ దయను బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా. అలాగే కుమారుడు దినేష్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇంకను మీ బలము చేత నింపుమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయండి. అలాగే భారతమ్మను వారి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రములు. మీరే జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని ఇంకా మీరు వాడుకుంటున్నారు, అనేకులకు దీవెనకరంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకునమని వేడుకుంటున్నాం, సహాయం దయచేయండి. అలాగే చేరి వచ్చిన బంధువులను మీ యొక్క ఆదరణ చేత నింపుమని, ఇంతవరకు మీ సన్నిధి తోడుగా ఉంచి చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త మేలులకు మూలకర్త అయిన క్రీస్తేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి దీన మనస్సుతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని నిత్య సహవాసం ఆయన సన్నిధి, ఇక్కడ చేరిన మనకును ఆయన మెడబులందరికీ, ఈ లోకముని విడిచి వెళ్ళినటువంటి కీర్తిశేషులు శ్రీ ఈసి గంగిరెడ్డి గారి ఆత్మకును, శారీరకంగా విడవబడినటువంటి తల్లి సుగుణమ్మ గారికి, కుమార్తె భారతమ్మ గారికి, ఆమె కుటుంబమునకును బిడలకును, దినేష్ రెడ్డి గారికి వారి కుటుంబమునకు బిడలకును, చేరవచ్చిన రక్త సంబంధికులందరికీ సదాకాలం ఆయన ఆదరణ ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదములు తోడయుండును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీదా వర్షింపజేయుమిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము మాఘిమీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబు కృమరించుము దేవా ఆమేన్. శ్రీ వైఎస్ ప్రభా ప్రకాష్ రెడ్డి గారు వందన సమర్పణ చేస్తారు. మొట్టమొదటిగా ఆ దేవదేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించి కార్యక్రమం అంతటిని సక్రమంగా నడిపించిన మన సిఎస్ఐ చర్చ్ టౌన్ పాస్టర్ గారు ఆనందరావు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యం చదివి వినిపించిన రూబేన్ గారికి, వాక్యం కొరకు ప్రార్థించిన మోహన్ రావు గారికి, వాక్యం వివరించిన నరేష్ బాబు గారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆఖరి ప్రార్థన చేసిన ఓబుల్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బేతేల్ చర్చి ప్రార్థన మందిరం మన పౌల్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం వాళ్ళ మందిరంలో గంగిరెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేస్తున్న కూటమి బట్టి ఆయన రాలేకపోయినాడు. ఆయన కూడా మేము వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకంటే ముఖ్యంగా పులివెందులలో అన్ని మందిరాలలో అన్ని దేవాలయాల్లో అన్ని మసీదులలో గంగిరెడ్డి గారి గురించి ప్రార్థనలు చేసుకుంటున్నారు. వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పులివెందులు మాత్రమే కాకుండా కడపలోను, కవిటంలోను, తూర్పు గోదావరి జిల్లాలోను అనేక చోట్ల
ఆయన గురించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ